మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీరు మాట్లాడుతున్న చూస్తుంటే కామెంట్స్ కూడా చాలా బ్యూజు గా వస్తుంటాయి కామెంట్స్ ఎందుకు నీకు ఎందుకు ఇంత ఎందుకు చేస్తున్నావని అనగా అందరు అంటారు అన్నప్పుడు ఏమనిపిస్తా అంటే వాళ్ళు నాకు వాళ్ళు దేనికోసం అంటున్నారు మనకు సంబంధం లేదు నాకు సంబంధం ఒక్కటే ఓన్లీ కేసీఆర్ కేసీఆర్ చేసిన మంచిని చెప్పడమే నేను ఒకటి ఎంచుకున్నా అదే చెప్తా ఉంటా ఇప్పుడు చుట్టాలు అనేటోళ్ళు బంధువులు అనేటోళ్ళు మంచి ఉన్నప్పుడు వస్తారు అంతే మనం లేదో డిమోరలైజ్ చేయడానికి తప్ప వాళ్ళు చెప్పేది ఏముండదు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది నీకు ఏదన్నా అయితే పార్టీ వాళ్ళు ఇప్పుడు ఒకరు ఫోర్త్ క్లాస్ ఒకరు సెకండ్ క్లాస్ చిన్న పిల్లలు ఒకరు నైన్ ఇయర్స్ ఒకరేమో సెవెన్ ఇయర్స్ అయినా కూడా ఇంత టైం టేకింగ్ ఎట్లా కుదురుతుంది మార్నింగ్ పిల్లల్ని చూసుకోవాలి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ లేస్తాను నేను లేచి మొత్తం పనంతా చేసేసుకున్నాయి పని వాళ్ళొస్తే పని అంతా చేసేసుకొని పిల్లలకి బాక్స్ పెట్టి వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి నేను కూడా బాక్స్ పెట్టుకొని జనాల దగ్గరికి వెళ్ళిపోతాను మళ్ళీ ఫోర్ థర్టీకి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ స్కూల్ అయిపోతుందో అప్పటి వరకు మళ్ళీ ఫోర్ థర్టీ వరకు జనాలలో ఉండి ఫోర్ థర్టీకి స్కూల్ కి వెళ్ళిపోయి వాళ్ళని తీసుకొని మళ్ళీ ట్యూషన్ కి అవి ఇవి పంపిస్తాను అంటే నేను ఇది డ్యూటీ లాగా చేసుకుంటున్నాను ఏంటి ప్రజల్ని అవేర్నెస్ వైపు మళ్లించడమా లేదంటే మీ గోల్ ఏంటి అంటే మీరు ఎంతసేపు అదే బాపు ఓకే దట్ ఇస్ అ ఫైన్ కానీ ఒక గోల్ ఉంటుంది కదా ఒక టైం మీరు ఒక జాబ్ లాగా ఒక జాబ్ కేటాయించినట్టు టైం కేటాయిస్తున్నారు ఏదో ఒక రోజు ఆయన ఏదో మీటింగ్ పెట్టగానే దాని గురించి మాట్లాడడము కాకుండా దీన్ని దీన్ని బాగా ఒక జాబ్ లాగా చేస్తున్న నేపథ్యం ఎందుకు అంత అనేది కూడా ఒక క్వశ్చన్ ఎదురవుతుంటది కదా అవుతుంది ఇంకొకటి ఏంటంటే తెలంగాణ ఉద్యమం అప్పుడు టూ థౌజండ్ నైన్ లా నాతోటి ఒక ఇరవై ఇరవై నాలుగు మంది ఎస్సీ పిల్లలు రోడ్ మీదకి వచ్చిండ్రు ఏందంటే వాళ్ళు తెలంగాణ రావాలి తెలంగాణ మాది మాకు రావాలి రాష్ట్రం అనేసి రోడ్ మీదకి వచ్చి బస్సు ముందట ధర్నాలు చేసారు బస్సు ముందట ధర్నా చేసినప్పుడు పోలీస్ స్టేషన్ల కేసులు అవి ఇవి అప్పుడు ఈటల రాజేందర్ గారు ఉండే మాకు అప్పుడు ఏంటంటే రేపు ఆడపిల్లవి పెళ్లి కావాల్సిన దానివి ధర్నాలు ఇవన్నీ పెట్టుకుంటే నీకు పెళ్లి ఇబ్బంది అవుతుంది నీ మీద కేసు ఉండద్దు అనేసి తోటి మాట్లాడి కేసు లేకుండా చేసిండ్రు కానీ ఆ పిల్లలు ఎవరైతే నాతోటి ధర్నాలు పాల్గొన్నారో ప్రతి ఒక్క పిల్లోడికి మొన్న మన కేసీఆర్ గారు దళిత బంధు పథకం తీసుకొచ్చింది కదా ప్రతి ఒక్క పిల్లోడికి దళిత బంధు పథకం ద్వారా పది లక్షల రూపాయలు వచ్చినాయి కార్ కొనుక్కోవడము షాప్స్ పెట్టుకోవడము ఏదో ఒకటి చేసుకున్నారు ఉపాధి తెలంగాణ వస్తే ఏమొస్తుంది అని అడిగినోళ్ళు తెలంగాణ వస్తే ఉపాధి వచ్చింది తెలంగాణ వస్తే మన నిధులను మనం వాడుకునే హక్కు వచ్చింది అట్లా అన్నమాట కానీ దీని గురించి చాలా భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి మీరు అన్న దళిత బంధు విషయంలో మీరన్నా దళత బీసీ కావచ్చు కొన్ని పథకాల విషయంలో విపరీతమైన వ్యతిరేకత కూడా ఉంది తెలంగాణనే వ్యతిరేకించిన వాళ్ళు పథకాలను వ్యతిరేకించారా ముందు తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళే కదా ఇప్పుడు వచ్చింది పరిపాలనకు వచ్చింది రేవంత్ రెడ్డి ఏపాటి తెలంగాణ ఉద్యమం చేసిండు తెలంగాణను వ్యతిరేకించి తెలంగాణ ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినోడే కదా ఇవన్నీ తప్పుడు ప్రచారాలు ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారు ఆయన పథకాలను మిస్ అవుతున్నారు ఆయన పాలనను మిస్ అవుతున్నారు సో మీరు ఇప్పుడు ప్రజల మధ్యలో తిరుగుతున్నారు రోజు కూడా ఒక జాబ్ లాగా పెట్టుకొని తిరుగుతున్నారు కదా ప్రజెంట్ వాస్తవానికి ప్రజలు పార్టీ పక్కన పెట్టండి టిఆర్ఎస్ ఇది పక్కన పెట్టి మీరు ఒక నార్మల్ ఉమెన్ కామన్ ఉమెన్ గా ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ప్రజల ఫీలింగ్ ఎట్లుంది చెప్పు నిజంగా అంటే కేసీఆర్ గారిని మిస్ అవుతున్నామని ఫీల్ అవుతున్నారు ఒక ఒక ఇంటికి పోతే ఒక ఇంట్లో ఒక అవ్వు ఉంటే పెన్షన్ వస్తుంది ఇదివరకు గత ప్రభుత్వంలో ఐదు వందలు రెండు వందల రూపాయల పెన్షన్ వచ్చేది ఒక అవ్వకు రెండు వేల పెన్షన్ చేసింది కేసీఆర్ గారు తర్వాత వాళ్ళ కోడలున్న బీడీ కార్మికులైతే వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చింది కేసీఆర్ గారు వాళ్ళకి బిడ్డు ఉంటే కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ గారు వాళ్ళు రైతులైతే రైతు బంధు ఇచ్చింది కేసీఆర్ గారు వాళ్ళ ఇంట్లో ఒకవేళ వేరే దగ్గర ఫారెన్ కంట్రీస్ లో చదువుకుంటే వాళ్ళకు కూడా స్కాలర్షిప్ ఇచ్చి చదివించింది కేసీఆర్ గారు కేజీ టు పీజీ విద్యలను కానీ గురుకులాలను కానీ స్థాపించింది కేసీఆర్ గారు ఒక తెలంగాణలో ఒక కుటుంబాన్ని తీసుకుంటే హనుమంతుని గుడి లేని ఊరు లేదు కేసీఆర్ సగారి సంక్షేమ పథకం చేరని ఇల్లు లేదు ఏ ఇంటికి పోయినా కూడా కేసీఆర్ మా పెద్ద కొడుకు అనుకుంటారు నేనే ఎగ్జాంపుల్ మా నాన్న చనిపోయిన తర్వాత పెళ్లి కోసం చాలా కష్టపడ్డా నేను కళ్యాణ లక్ష్మి పథకం ఉండేది ఉంటే నాకు దాంట్లో లక్ష రూపాయలు వస్తుండే అట్లా ఉండే నా పరిస్థితి కానీ దేవుడు దయవాల కానీ ఇలా లక్ష రూపాయలే కాదు కదా పావని గారు లక్షతో పాటుగా గౌరవంగా ఇవ్వడానికి ఇంకో తులం బంగారం కూడా అనౌన్స్ చేస్తారు అంటే లక్ష ప్లస్ అడిషనల్ గా తులం తులం బంగారం కూడా ఇస్తున్నారు కదా ఇంకా మంచిదిగా తులం బంగారం పెడితే ఇంత చిన్నపాటి ఒక చైనా మొన్ననే అంటే ఒక రెండు మూడు నెలల కిందట రెండు నెలలే ఒక అబ్బాయి పెళ్ళైంది అక్క నాకు ఇంకా తులం బంగారం రాలేదు కళ్యాణ లక్ష్మిది పైసలు కూడా రాలేదు మా భార్యకి అని చెప్పి ఫోన్ చేసి ఎప్పుడు వీడియో తీయడానికి నా దగ్గరికి వస్తారనేసి కళ్యాణ లక్ష్మి లేదు ఆ ఇస్తా అన్న తులం బంగారం కూడా ఇప్పటి వరకు ఇస్తలేదు కానీ మీకు మంచి గిరాకీ కదా ఇప్పుడు చాలా ఎందుకంటే మీరు అంటే నాకు తెలిసి మీరు అదే ఈయన ఎప్పుడైతే ఒక నాకేమో ఈ మాటలేమో అనబుద్ధి కావట్లేదు మహిళగా కానీ చెప్పాక తప్పదు అనిపి ఇప్పుడు అదే మీన్స్ మీరు ఒక రెండో ముఖ్యమంత్రి అనేసి మీరు బాగా దాంట్లో నా అందరికీ షేర్ అయిన ఇటము ఈ వీడియోలన్నీ మీకు ఇదవుతా ఉంటే షేర్ అవుతా ఉంటే మీకు ఏవైతే స్కీములు రాలేదు ఎవరైతే బాధపడుతున్నారో డెఫినెట్ గా అక్క ఒక వీడియో చేయండి అని అడుగుతారేమో కదా అసలు నేను వీడియో చేసేది కూడా నా వీడియోస్ చూస్తారు విలేజ్ గ్రూప్ లెల్లకి పోతాయి అంటే సిటీలకు వస్తాయి ఎక్కడెక్కడ నువ్వు మారుమూల ప్రాంత నల్లగొండ మా నేను మొన్న నల్లగొండకు వచ్చినాను కేసీఆర్ గారు వచ్చినప్పుడు సభ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు నా దగ్గరికి వచ్చి సెల్ఫీ దిగుతుంటే పావనక్క 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 గుంపు మేస్త్రి రండా రండా అనేసి అంటుంటే ఒక్కసారి నేను ఓటుతో ఆ మాట అంటుంటే నాకైతే సంతోషం అనిపించింది పని పని చేయడం ఒక ఎత్తు ఫలితం ఆశించడం ఆశించకపోవడం తర్వాత ఫలితం రావడం రాకపోవడం పని చేయడం వల్ల ఫలితం వస్తుంది పని చేస్తేనే ఫలితం వస్తుంది అనేది నేను నమ్ముతా ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు నాకు కాల్ చేసి వాళ్ళ ఇంట్లో సమస్యలు చెప్పుకుంటారు మొన్ననే చొప్పదాండి నుంచి వెళ్ళి రైతులు మాకు ఇప్పుడు నీళ్ళు వస్తలేవు లక్ష్మీ బ్యారేజ్ పంప్ హౌస్ చేయబట్టి మోటార్లో బాహుబలి మోటార్లు నడుస్తలేవు నీళ్ళు ఎండి పొలాలన్నీ ఎండిపోతున్నాయి వరి పొట్టకొచ్చింది అనేసి ఒక ఇరవై మంది రైతులు ఫోన్ చేసి ఒకసారి రండి మాతో మాట్లాడండి ఒక్క వీడియో పెట్టండి అనేసి చెప్పారు వాళ్ళ ఎమ్మెల్యేని ఎన్నిసార్లు అడిగినా కూడా నీళ్ళు అని చెప్పారు ఉస్నాబాద్ నుంచి వెళ్ళి మా చుట్టుపక్కల ప్రాంతాల నా నెంబర్ తెలిసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ సమస్య ఉన్నదని ఫోన్ చేస్తారు ఆ సమస్య ఉన్న కాడికి నేను పోతా